హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ శిరీషాని. మనంద ఛానల్ 1 ఫిలిమెన్కి స్వాగతం. పులిహోర అంటే అందరికీ ఇష్టమైందే. అదే గుడిలో పెట్టే పులిహోర అయితే పిడికిడే అయినా అమృతంలా ఉంటుంది కదా. అయితే ఈరోజు వీడియోలో నేను మీకు గుడిలో ప్రసాదంలా కమ్మనైన పులిహోరని మన ఇంట్లో ఎలా చేసుకోవచ్చో చేసి చూపిస్తాను. ఇది రెగ్యులర్గా మనం చేసుకునే పులిహోర కాదండి, దీన్ని అయ్యంగారు పులిహోర అంటారు. దీని టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా చేసి టేస్ట్ చూడండి. మరైతే దీన్ని మంచి రంగు, గుమగుమలాడే వాసన, ఆహా అనిపించే రుచి వచ్చేటట్లు ఎలా చేసుకోవచ్చో దీని తయారీ విధానం చూసేద్దామా. ముందుగా పులిహోర కోసం అన్నంని ఉడికించుకుని తీసుకోవాలండి. నేను రైస్ని ఇక్కడ కుక్కర్లో ఉడికించుతున్నాను. ఈ గ్లాస్ కొలతగా ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటున్నాను నేను ఇక్కడ. ఇవి 1/2 కేజీ బియ్యం అండి. బియ్యాన్ని ఫస్ట్ శుభ్రంగా కడిగేసుకుని తీసుకున్న తర్వాత దీంట్లో ఎసరు కోసం ఒక గ్లాస్ బియ్యానికి గాను 2 గ్లాసులు వాటర్ని పోసుకోండి. అందుకని ఎక్కువ వాటర్ పోసుకోకండి. మనకి పులిహోరకి రైస్ అనేది పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది, చిదిరైతే బాగుండదు. అలాగే రైస్ని మీకు వీలైతే ఒక అరగంట పాటు నానబెట్టుకుని ఉడికించుకోండి. మనకి పొడి పొడిగా వస్తుంది, తొందరగా కూడా ఉడుతుంది. సో రైస్ని ఒక అరగంట పాటు నానబెట్టేసుకున్న తర్వాత ఉడికించుకునే ముందు దీంట్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుని ఉడికించుకోండి. అన్నం మెతుకులు ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయి. సో దీన్ని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. విజిల్ ప్రెజర్ తగ్గిన తర్వాత మూత ఓపెన్ చేసుకుని ఇలా ఉడికించుకున్న అన్నం మొత్తాన్ని ఒక వెడల్పాటి ప్లేట్లోకి తీసేసుకుని కొద్దిగా చల్లారిన తర్వాత దీన్ని అంతా కూడా పొడి పొడిగా చేసుకోండి. వేడి మీదే అన్నాన్ని కలిపేస్తే మళ్ళీ చిదిరైపోతుంది. కొద్దిగా చల్లారిన తర్వాత కలుపుకోండి. ఈ విధంగా పొడి పొడిగా అన్నాన్ని కలిపేసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాతకి కొద్దిగా చింతపండుని కూడా నానపెట్టుకోండి. 1/2 కేజీ బియ్యానికి గాను 30 నుండి 40 గ్రాముల వరకు చింతపండు పడుతుంది. సుమారుగా చెప్పాలంటే చింతపండుని ఇలా చేతితో ముద్దలా చేసుకుంటే పెద్ద నిమ్మకాయ సైజు వచ్చేటట్లు తీసుకోండి. ఈ చింతపండుని ఫస్ట్ కడిగేసుకున్న తర్వాత నానపెట్టుకోండి. కొద్దిగా వేడి నీళ్ళు వేసుకుని నానపెట్టుకుంటే తొందరగా 1-10 నిమిషాల్లో నానిపోతుంది. సో ఈ చింతపండు నానేలోపు మనం పులిహోరలో యాడ్ చేసుకోవడానికి ఒక మసాలా పొడిని రెడీ చేసుకోవచ్చండి. ఈ మసాలా పొడిని కొద్దిగా పులిహోరలో వేయడం వల్ల టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. దీనికోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని దీంట్లోకి ముందుగా 1 టీ స్పూన్ ధనియాలు వేసుకుని వేయించుకోండి. ధనియాలు కాస్త వేగిన తర్వాత ఇందులో 15-20 మెంతిగింజలు, 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మిరియాలు వేసుకుని వేయించుకోండి. వీటినన్నింటినీ మంటలు లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి. ఆవాలు చిటపడం అనేంత వరకు వేయించుకోండి. ఇలా వీటిని వేయించేసుకున్న తర్వాత లాస్ట్గా ఇందులో 2 టీ స్పూన్ల నువ్వులు వేసుకోండి. అలాగే 2 ఎండుమిర్చిని వేసుకోండి. వీటినన్నింటినీ ఒకసారి కలిపేసుకుని ఇంక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. నువ్వులు వేగడానికి ఎక్కువ టైం పట్టదు, తొందరగానే వేగిపోతాయి. ఆ వేడి సరిపోతుంది. చూడండి, వీటినన్నింటినీ కూడా ఈ విధంగా దోరగా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించేసుకుని ఇంక వీటిని పక్కకు తీసేసుకుని చల్లారనివ్వండి. ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని వీటిని పొడి చేసుకోవాలి. వీటిని పొడి చేసే ముందు ఇందులో కొద్దిగా ఉప్పు కూడా వేసుకుని పొడి చేసుకోండి. లేదంటే మనం ఆవాలు వేసాం కదా, మళ్ళీ కొంచెం చేదొచ్చే అవకాశం ఉంటుంది. ఈ విధంగా మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకుని తీసుకుంటే ఇప్పుడు ఇంకా మనకి మసాలా పొడి రెడీ అయిపోయినట్లండి. ఈ విధంగా అప్పటికప్పుడు మనం కొద్దిగా మసాలా పొడిని చేసి పులిహోరలో వేసి కలపడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు అప్పటికప్పుడు చేసుకోవడం కుదరకపోతే ముందుగా చేసేసుకోవచ్చు, లేదంటే ఒకేసారి ఎక్కువ చేసేసుకుని స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఈలోపు మనకి చింతపండు కూడా చూడండి, ఈ విధంగా చక్కగా మెత్తగా నానిపోయి ఉంటుంది. దీనంతా ఒకసారి బాగా పిసికేసుకుని దీంట్లో గింజలు చెత్త అదేమీ రాకుండా ఫిల్టర్తో వడకట్టేసుకుని చిక్కటి చింతపండు గుజ్జును తీసుకోండి. మీరు తీసుకున్న చింతపండు చాలా నీట్గా ఉన్నట్లయితే, అంటే పొట్టు పీచు అలాంటివి ఏమీ లేకుండా ఉన్నట్లయితే, ఇలా నానపెట్టుకుని చింతపండుని మిక్సీలోకి వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకునైనా తీసుకోవచ్చు. ఈ విధంగా కొద్దిగా నీళ్ళు మాత్రమే వేసుకుని మీకు ఎంత చిక్కగా వీలైతే అంత చిక్కగా ఇలా చిక్కటి చింతపండు గుజ్జును తీసుకోండి. చింతపండు గుజ్జు పలచన అయితే మళ్ళీ మనకి ఉడకడానికి ఎక్కువ టైం పట్టేస్తుంది. అలాగే సరిగ్గా ఉడకకపోతే పచ్చిదనం ఉండిపోయి మనకి పులిహోర టేస్ట్ కూడా అంత బాగుండదు. ఇప్పుడు ఇలా తీసుకుని చింతపండు గుజ్జుని స్టవ్ మీద పెట్టుకుని ఉడికించుకోవాలి. ఉడికించుకునేటప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, ఇలా చిలికలుగా కట్ చేసుకున్న 2-3 పచ్చిమిర్చి, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, కొద్దిగా బెల్లంని ఈ విధంగా సన్నగా తరిగి యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. ఇప్పుడు వీటినన్నింటినీ బాగా కలుపుతూ చింతపండు గుజ్జు అంతా కూడా దగ్గర పడి చిక్కగా అయ్యేంత వరకు, దీంట్లో ఉన్న ఆయిల్ పైకి తేలేంత వరకు దీన్ని ఉడికించుకోవాలి. ఇది కొద్దిగా ఉడికిన తర్వాత మూత పెట్టుకుని ఉడికించుకోండి, లేదంటే ఆయిల్ పైకి చిందేస్తూ ఉంటుంది. మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కదుపుకుంటూ ఈ చింతపండు గుజ్జు అంతా కూడా చూడండి, ఈ విధంగా చిక్కగా అయ్యి ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు ఇలా ఉడికించుకోవాలి. ఇలా దీన్ని ఉడికించేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకా దీన్ని పక్కకు తీసేసుకుని పూర్తిగా చల్లనివ్వండి. ఇప్పుడు మనం ముందుగా రైస్ని ఉడికించేసుకుని ఇలా పొడిపొడిగా చేసుకున్నాం కదా, దీంట్లో ఈ రైస్కి సరిపడా 1 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకుని కలుపుకోండి. మీరు ఉప్పుని కావాలంటే అన్నం ఉడికించేటప్పుడైనా వేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా పచ్చికరివేపాకును కూడా వేసుకుని ఒకసారి కలిపేసుకోండి. కొద్దిగా పచ్చికరివేపాకు వేసుకోవడం వల్ల కరివేపాకు ఫ్లేవర్ అనేది రైస్కి బట్టి బాగుంటుంది. ఇలా ఒకసారి దీని అంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా మనం ఉడికించుకుని ఉంచుకున్నాం కదా చింతపండు గుజ్జు, ఇదంతా కూడా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత దీని మొత్తాన్ని ఇందులో యాడ్ చేసేసుకోండి. తర్వాత ఇలా గ్రైండ్ చేసుకుని ఉంచుకున్న మసాలా పొడిని కూడా వేసేసుకుని చింతపండు గుజ్జు మసాలా పొడి రెండు కూడా అన్నం మొత్తానికి పట్టేటట్లు నెమ్మదిగా చేతితో కలుపుకోండి.
ఇలా పొడి పొడిగా వచ్చేటట్లు దీనంతా కూడా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకుందాం. తాలింపు వేయించుకోవడానికి స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకుని దీంట్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని వేడి చేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల వేరుశనగ గుళ్ళు వేసుకుని వేయించుకోండి. ఈ వేరుశనగ గుళ్ళు కొద్దిగా వేగిన తర్వాత ఇందులో 2 టీ స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 టీ స్పూన్ల మినప్పప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టీ స్పూన్ వరకు అల్లంని పైచెక్కు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఇలా తాలింపులో కొద్దిగా అల్లం వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది, తప్పకుండా వేసుకోండి. ఇప్పుడు వీటినన్నింటినీ కూడా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా కలుపుతూ దూరగా వేయించుకోండి. ఇలా కాస్త ఇవన్నీ కూడా వేగిన తర్వాత ఇందులో 3-4 ఎండుమిర్చిని కట్ చేసుకుని వేసుకోండి. అలాగే 3 పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా కట్ చేసుకుని వేసుకోండి. మీరు ఎండుమిర్చిని పచ్చిమిర్చిని మీ కారానికి తగ్గట్టుగా చూసుకుని వేసుకోండి. అలాగే మీకు నచ్చితే కొద్దిగా ఇంగువును కూడా వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. పులిహోరకి ఇంగువు తగిలితే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని వీటినన్నిటిని దోరగా వేయించేసుకుని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఇందులో 1 పావు టీ స్పూన్ పసుపు వేసుకుని ఒకసారి అంతా కలిపేసుకుని ఇప్పుడు వెంటనే దీన్నంతా కూడా అన్నంలో వేసేసుకుని కలుపుకోండి. కొద్దిగా తాలింపులో మనం పసుపు వేసుకుని కలుపుకోవడం వల్ల పులిహోరకి మంచి రంగు వస్తుంది. ఈ తాలింపు అంతా కూడా పులిహోరకి పట్టేటట్లు ఒకసారి అంతా నెమ్మదిగా బాగా కలిపేసుకుని తీసుకుంటే ఇప్పుడు ఇంకా మనకి గుడిలో ప్రసాదంలా కమ్మనైన అయ్యంగారు పులిహోర రెడీ. ఈ పులిహోర చాలా బాగుంటుందండి. పండుగల టైంలో రెగ్యులర్ చేసుకునే పులిహోరకు బదులు ఈసారి ఇలా చేసి చూడండి, మీకు బాగా నచ్చుతుంది. మీ ఇంటిల్లి పాది కూడా ఇష్టంగా తినేస్తారు. సో తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీరు కనుక ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో మీ అభిప్రాయాలు నాకు కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోరు కదా. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.